ఫామ్హౌస్ పెట్టుకున్నాడు కదా అని అనుకున్నట్టున్నారు. వారి అడుగుజాడలలో నడదామని నిర్ణయం తీసుకున్నారు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఫామ్ హౌస్ అంటే నన్నే చూడండి, కేసీఆర్ గారి కంటే నేనేమన్నా తక్కువనా? నేను ఫామ్ హౌస్ ఎందుకు కట్టుకోవద్దని అనుకున్నట్టున్నారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఒకటి కట్టుకున్నారు, బాధలేదు. రెండు కట్టుకున్నారు, బాధలేదు. మూడోది కూడా కడుతున్నారు. అయితే ఇక్కడ బాధ ఏంది అంటే, వారు నిజాయితీగా భూమి కొనుక్కొని కట్టుకుంటే మనకు ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కానీ బాధ కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. వారి మంత్రిత్వ శాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కాబట్టి అగ్రికల్చర్ లోన్లు, హార్టికల్చర్ లోన్లు, ఏ లోన్లు అయితే వ్యవసాయ శాఖ పేరు మీద వస్తాయో అవన్నీ కూడా నా పేరు మీద భూమి ఉంటే లోన్లు రావు కాబట్టి నా దగ్గర పనిచేసేటోళ్ళు నా బినామీల పేరు మీద ముందుగా భూములు రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత వాళ్ళ పేరు మీద లోన్లు తెచ్చుకోవాలి. లోన్లు వచ్చినాక కొద్ది రోజులకు ఆ భూముల్ని కుటుంబ సభ్యుల పేరు మీదకి తర్జుమా చేసుకోవాలి. అందుకనే జర పుస్తకాలు ఎక్కువైనా ఏమనుకోకూరు. ఈ పుస్తకాలన్నీ మీకు ఇస్తే విషయం మొత్తం అవగతం అవుతుంది. గౌరవనీయులు మంత్రి గారు ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అన్న 165 ఎకరాలకి కాంపౌండ్ వాల్ కట్టిండు. అయితే ఈ 165 ఎకరాల కాంపౌండ్ వాల్ ఒక ఫోటోలో రాదు కాబట్టి మూడు వేర్వేరు దిక్కులకి వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చిన వాళ్ళు. ఈ మూడు ఫోటోలు కలిపితే సార్ ఫామ్ హౌస్ చుట్టూ అవుతుంది. 165 ఎకరాల వ్యవసాయ భూమికి సార్ కాంపౌండ్ వాల్ కట్టి లోపల ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టింది. అధికారికంగా రిజిస్టర్ అయినటువంటి సేల్ డీల ప్రకారం వారు రిజిస్టర్ చేసుకున్నటువంటి భూమి 80 ఎకరాల భూమి. వారు అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి భూమి 80 ఎకరాల భూమి. కాంపౌండ్ వాల్ పెట్టింది సుమారు 160 ఎకరాల కాంపౌండ్ వాల్ పెట్టింది. ఆయన నేను ఎప్పుడు విలువలే, ఆయన ఎప్పుడు చూడలే, ఆ ప్రాంతం కూడా ఎప్పుడు రాలే నాకు తెలిసి. మరి దొంగతనంగా పోయి ఇతరుల ఆస్తులు చూసి వచ్చే అలవాటు ఉందని నేనైతే ఆరోపణ చేయను. మరి ఆయన ఎవరో మాటలు విని ఆయన ప్యాలెస్ అనో ఇన్ని ఇంత ఉంది అంత ఉందని మాట్లాడింది. ఒక మాట అన్నాడు, మంత్రి గారు అత్యంత విలాసవంతమైనటువంటి ప్యాలెస్లో ఉంటున్నారు అని. నేనేమంటున్నానంటే ఆయన 10 కోట్లు 12 కోట్లు విలువ చెప్పినట్లుందని. నీకు హైదరాబాద్లో నీ ఉంటున్నటువంటి ఇల్లు నా 10-12 కోట్ల ఇల్లు నీకు మార్చేస్తా, నా భార్యను అడిగి వచ్చాను ఇప్పుడే ఇచ్చేద్దామన్నది. అది నిజంగా అంత విలువైందైతే తీసుకో. ఇక నీవు ఇంట్లో ఉన్నవాని నేను ఎందుకు బయటికి వేయాలి? నువ్వు కూడా మంచిగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, మంచిగా ఆనందంగా ఉండు. నువ్వు 12 కోట్లు అన్నావు కదా, 4 కోట్లకే ఇస్తా. ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజుల్లో టైం చెప్పు, డీడీ తీసుకురా, రిజిస్ట్రేషన్ చేయించేస్తాం. ఇది నా భార్య అనుమతితో చెప్తున్నాను, ఎందుకంటే యజమాని ఆమె. బ్యాంకు లోన్ తీసుకున్నాం, బ్యాంకు లోన్ కూడా ఇటీవలనే పూర్తయింది, కట్టి కట్టుకున్నాం. వ్యవసాయ క్షేత్రంలో ఉంటే మా సొంత ఊర్లో మా వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు ఉంది, తప్పేంది నాకు అర్థం కాలేదు. నేను 2018లో నామినేషన్ అక్కడి నుంచి చేసాను, మంత్రి అయినా కట్టింది కాదే, ఫినిష్డ్ ఉండేది. నామినేషన్ అక్కడి నుంచి చేసిన ఎన్నికల టైం కాబట్టి రంగులు వేసుకోవడమో చిన్న చిన్న ఎలక్ట్రికల్ పనులు కావో చిన్న మిగిలితే ఎన్నికల తర్వాత కంప్లీట్ చేసినాం. అవి ఇలాంటి ఒకరోజు కాదు కదా. సో స్ట్రైట్గా నాకు వ్యవసాయ భూములలో ఉండేటువంటి ఇల్లు ఒకటే ఒకటి, నాకున్న వ్యవసాయ క్షేత్రం ఒకటే, పిల్లలతో పాటు కలిపి ఉండేటువంటి క్షేత్రం దగ్గర నాకు భూమి మాత్రమే ఉంది తప్ప అక్కడ ఇల్లు ఏం లేవు.